చైర్లు మరి టేబుల్స్ ఆర్మూర్ లయన్స్ క్లబ్ గ్రీన్ ఆధ్వర్యంలో డొనేట్ చేయడం జరిగింది. దీని విధంగా మేము వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇలాంటి సహకారం భవిష్యత్తులో కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ తరఫున కుర్చీలు మరియు టేబుళ్ళు మేము మా వంతు సహకారంగా కరోనా టైంలో ఎంతో కష్టపడ్డ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లకు మరియు ఆసుపత్రికి మేము తోడుగా నిలవాలని మా వంతు సహకారంగా ఈ హాస్పిటల్ను గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా మా హాస్పిటల్ మన హాస్పిటల్గా భావించి ఈరోజు చీరలను టేబుళ్లను గవర్నమెంట్ హాస్పిటల్కు ఇవ్వడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని వంద పడకల హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్లకు ఈరోజు వారికి అవసరం నిమిత్తము చైర్స్ మరియు ఆఫీస్ టేబుల్స్ని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. మరియు కరోనా పీక్ టైంలో కూడా మేము ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు మేము అందజేయడం జరిగింది. మరి మొన్న రీసెంట్లీ కూడా మేము డాక్టర్స్ డే కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. అప్పుడు వారు మాతో ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, మాకు టేబుల్స్ మరియు చైర్స్ నీడ్ ఉందని చెప్పేసరికి మా అధ్యక్షులు వెంటనే స్పందించి మరి తప్పనిసరి వారికి హామీ ఇచ్చేసి ఈరోజు వారికి రెండు ఆఫీస్ టేబుల్స్ మరియు చైర్స్ కూడా ప్రదానం చేయడం జరిగింది. మరి రానున్నటువంటి భవిష్యత్తు కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు ఈ వంద పడకల ఆసుపత్రికి మరి లైన్స్ క్లబ్ గ్రీన్ ఆధ్వర్యంలో చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఆర్మూర్లో వంద పడకల ఆసుపత్రిలో ఉన్నటువంటి ప్రతి డాక్టర్స్ కూడా ఎంతో మెరుగైనటువంటి సేవలు పట్టణ ప్రజలకు అందిస్తూ ఉన్నారు. వారికి మా యొక్క గ్రీన్ తరఫున లైన్స్ క్లబ్ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము. ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో మన ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి టేబుళ్ళు మరియు చైర్లు అందజేయడం జరిగింది. నిత్యం రోగులతో ప్రభుత్వ ఆసుపత్రి కిటకిటలాడుతూ ఉంటుంది. దాన్ని మన డాక్టర్ సిబ్బంది ఎంతో జాగ్రత్త కష్టపడి వాళ్ళని చూడడం జరుగుతుంది. వారికి ఏదైతే ఉందో టేబుళ్ళు కుర్చీలు అందజేయడం మాకు చాలా సంతోషం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఆర్మూర్ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.